పిల్లల అందరికి పుస్తకాలు నోట్స్ బూట్స్ డ్రెస్సులు డ్రెస్సులు కుట్టుకులు కూడా జగన్ మోహన్ రెడ్డి గారే ఇస్తున్నారు అమ్మా కరోనా టైం లో వీళ్ళు వాళ్ళని కాదు ప్రపంచం మొత్తం కరోనా వచ్చింది ఏంటి అలాగే కరోనా టైం లో రైస్ కందిపప్పు ఇంకా పంచదార నూని కూరగాయలు సమస్తం వైసీపీ వాళ్ళు పంచారు ఎప్పుడు లాక్ అవుట్ టైం లో 9 గంటలకు లాక్ అవుట్ చేశారు గుర్తున్నామా ఆ టైం లో అన్ని ఏరియాలకు కూడా అన్ని సప్లై చేశాం ఇయన్నీ ఆళ్ళొక మాట ఇళ్ళొక మాట చెప్పే మాటలు కాదు నమ్మాల్సింది యదార్థంగా మాట్లాడే మాటలు వినాలి దాన్ని మామూలుగా పేపర్లో రాయాలి చంద్రబాబు నాయుడు గారు ఏ చెప్తాడు తెలుగుదేశం వాళ్ళు ఎన్నో కుంభకోణాలు చేశారు ఈ కుంభకోణాలన్నీ బయట పెట్టలేదుగా మేము వైసీపీ వాళ్ళు మేము పెట్టలేదు కదా టీడీపీ పరిపాలనలో టీడీపీ వాళ్ళు బోల్డ్ని కుంభకోణాలు చేశారు ఆ కుంభకోణాలన్నీ మేము చెప్పకూడదు రాష్ట్ర మంత్రులు చెప్తారు అవన్నీ అంతేనమ్మా చాలా బాగుందమ్మా 45 సంవత్సరాల వాళ్ళకి కూడా ఇవాళ రోజు వాళ్ళకి డబ్బులు వేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే వికలాంగులు పెన్షన్లు కూడా వస్తాం కూడా ఆయన పుణ్యమే ఇంటింటికి వచ్చి వాలంటీర్లు దగ్గరుండి నెల పెన్షన్లు కూడా ఇంటికి వచ్చి పొద్దున్నే వచ్చి మీ పెన్షన్ అయ్యో అమ్మ పలాన పేరు మీ పెన్షన్ ఇది ఫోటో తీసుకుంటున్నారు చక్కగా సంతకాలు పెట్టించుకుంటున్నారు ఇంటింటికి తిరిగి పెన్షన్లు కూడా చక్కగా అందుతున్నాయి ఇవాళ రోజు అమ్మా ఇళ్ల స్థలాల గురించే మరి మా మధ్యన ఇస్తానని అన్నారు అంటే ఈ టీడీపీ వాళ్ళు మధ్య పిటిషన్ వేశారు మళ్ళీ దాన్ని కోర్టులో వేశారు ఇచ్చేవాళ్ళకి ఆగిపోయారు వీళ్ళంతా ఉసూరు మని ఏడుస్తున్నారు ఆయన చేసిందని కరెక్ట్ అని ఎలా చెప్తామమ్మా మేము ఇప్పుడు వాళ్ళు నాయకులు ఏమాలో వాళ్ళ మనసులో ఏం ఆలోచన ఉందో మనకు తెలియదు కదా ఇప్పుడు జగన్ పరిపాలనలో అందరికీ ఇల్లు ఇస్తున్నాడు అని అన్నారనుకో అబ్బో టీడీపీ పరిపాలన బాగలేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది అని అంటారుగా అందుకనే వీళ్ళు అడ్డ పిటిషన్ వేశారు అందుకనే ఈ ఇవ్వాల్సిన స్థలాలు కానీ పట్టాలు ఇవ్వాల్సినవి కానీ ఇవ్వలేదు మొన్న పోయిన అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవానికి ఇస్తా అన్నారు ఆపేశారు అడ్డ పిటిషన్ వేసి అంతేనమ్మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి